సంగారెడ్డి జిల్లా కంకోల్ దగ్గర జాతీయ రహదారిపై కొత్తగా నిర్మించిన టోల్ గేట్ పై స్థానికులు మండిపడుతున్నారు. గేట్ నుంచి వెళ్లేందుకు స్థానికులకు మినహాయింపునివ్వాల్సి ఉన్నా టోల్ వసూలు చేస్తూ ఉండటంపై ఫైర్ అవుతున్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని మాట మార్చడంపై ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లాలో జాతీయ విస్తరణ పనులపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 65వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డును 4 లేన్లుగా మారుస్తున్నారు. మొత్తం 70 కిలోమీటర్లున్న విస్తరణ పనులను ఎల్ఎండ్టీకి అప్పగించారు. అయితే పనులు పూర్తి కాకముందే మునిపల్లి మండలం కంకోల్ దగ్గర టోల్గేట్ను ఏర్పాటు చేసింది సంస్థ. టోల్ వసూలు బాధ్యతను డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్ కు అప్పగించింది. ఈ క్రమంలో ఈ నెల 16 నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు సిబ్బంది. మునిపల్లి మండలం బుదేరా కంకోల్ గ్రామాల మధ్య ఈ టోల్ గేట్ను ఏర్పాటు చేసింది సంస్థ. నిబంధనల ప్రకారం స్థానికులకు టోల్ వసూలు నుంచి మినహాయింపు ఉన్నా డబ్బులు వసూలు చేస్తున్నారంటున్నారు జనం. తమ వ్యవసాయ భూములు 2 గ్రామాల్లో ఉన్నాయని, వ్యవసాయ పనులకు వాహనాలను తిప్పితే టోల్ ఫీజు కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం దున్నడానికి, యూరియా వేయడానికి, పండించిన పంటను తీసుకెళ్లడానికి ట్రాక్టర్లను వాడితే ముక్కుపిండి మరీ టోల్ వసూలు చేస్తున్నారంటున్నారు. మా దగ్గర పక్కకు పొలం ఉన్నది, అక్కడ కోరి ఉన్నది, రౌతు ఒడ్డెలతోని కొట్టుకొని రౌతు తెచ్చుకుంటాం. అయితే మేము ఒడ్డెలకు 250 ఇస్తాం, వీళ్ళకు 280 కట్టాలి. మేము అవతల పోవాలంటే మీ 280 కట్టి రావాలి, రావాలంటే మీ 280 కట్టి రావాలి సార్. ఇప్పుడు వాళ్ళు ఫ్రీ ఇవ్వమంటే విలేజ్కి ఇవ్వకొచ్చారు. టోల్గేట్ కంకోల్ నుంచి 1/2 కిలోమీటర్ అవుతుంది, వాళ్ళు అస్సలు ఇవ్వనికొచ్చారు. ఫ్రీ ఇవ్వమంటే మీ ఇవ్వకొచ్చారు సార్. విలేజ్లో ఉన్నప్పుడు ఇంత ఇది లేకుంటే మాకు చాలా కష్టమవుతుంది సార్. మేము ఎన్ని విధాలు పోయి అడిగినా మా గ్రామ సర్పంచ్, మా పంచాయతీ మందం 100 మంది వచ్చి ఎన్నోసార్లు మేము మొరపెట్టుకున్నాం. అయ్యా మాకు తెలియదు అంటున్నాం, కానీ ఇది కరెక్టే, మరి దీన్ని న్యాయం చేస్తామని చెప్పి సమాధానం వాళ్ళ నుంచి రాకొచ్చింది. మరి ఈ యొక్క గ్రామకున్న సమస్యలు అన్ని విధాలు కూడా పరిష్కరించాలని చెప్పి మనం చూస్తున్నాం సార్. ప్రతిరోజు ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తామని, ఇప్పుడు టోల్ దెబ్బకు సగం డబ్బులు వీరికే చెల్లించాల్సి వస్తుందంటున్నారు ఆటో డ్రైవర్లు. అప్ అండ్ డౌన్ తీసుకుంటే కేవలం 2 సార్లకు మాత్రమే అనుమతిస్తున్నారని, 24 గంటల వరకు అనుమతి ఉన్నా మళ్లీ డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇక టోల్ ఏర్పాటులో భూములు కోల్పోయిన వారికి 30% ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా కేవలం 3 కొలువులిచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈయన పోతే 40 తీసుకుంటుండు, వస్తే 40 తీసుకుంటుండు సార్. ఆ డీజిల్ ఏం పోయాలి, మాకేం వెళ్తాయి, నేను ఫైనాన్స్ కట్టుకోవాలి, ఇన్సూరెన్స్ కట్టాలి. మళ్ళీ పోతే మళ్ళీ 40 తీసుకుంటుండు వస్తున్నాయి. ఎన్నిసార్లు పోతాను, నేను 40 తీసుకుంటు సార్. అది అప్ అండ్ డౌన్ ఇస్తలేదు సార్. ఇంతవరకు ఏ టోల్ గేట్ లేదు, ఈ టోల్ గేట్ కొత్తగా ఉన్నాం సార్. ఇది చాలా ఇబ్బంది అవుతుంది సార్. అది రోడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో కాకుండానే టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు గ్రామస్తులు. పనులు పూర్తి కాకపోవడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇంకా సెంట్రల్ లైటింగ్ పనులతో పాటు సర్వీస్ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో వేయాల్సి ఉందంటున్నారు. వీటిని కంప్లీట్ చేయకపోవడంతో దుమ్ము ధూళితో నిత్యం నరకం అనుభవిస్తున్నామని చెప్తున్నారు. ప్రతిదానికి పత్తికి, చెరుకుకు ప్రతిదానికి లారీ పోవాలి సార్. ఇక్కడ నుంచి మన మండలికి పోవాలంటే కూడా ఇటు నుంచే పోవాలి, ఎక్కడ పోవాలన్నా బుధరకు పోవాలంటే ఇటు నుంచే పోవాలి. కాబట్టి ప్రతిదీ పోతుంది. అందుకే మా ఊరు వాళ్లకు, మా లోకల్ వాళ్లకు కంపల్సరీ లోకల్ పాస్ ఇస్తే చాలా సంతోషం ఉంటుంది సార్. కలెక్టర్కి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటాము, మా ప్రభుత్వానికి కూడా మేము చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. అదేవిధంగా కంపల్సరీ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. తమకు పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామంటున్నారు గ్రామస్తులు. స్థానికులకు టోల్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.